दीपावली कानुक प्रकटिंचिन केसीआर सरकार जीहेचएमसी पारिशुद्ध्य कार्मिकुल जीतालु पेंपु मरो 3000 पेंचुतू उत्तर्वुलु करोना भयंतो बाणसंचा अम्मकालु वेलवेल ग्रीन कैक्टस नु कोनेंदुकु इष्टपडिन प्रजानीकम విశాఖ జిల్లా చోడవరంలో పండగ పూట అపశృతి తారా జుబ్బలు తయారు చేస్తుండగా భారీగా చెలరేగిన మంటలు విజయనగరం జిల్లా ఎస్కోటలో భారీగా గంజాయి పట్టివేత 1500 కిలోలు సీజ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ గొడవ ఆపేందుకు వెళ్లి బలైపోయింది విజయవాడలో మహిళ దారుణ హత్య విశాఖలో ఆక్రమణలపై అధికారుల ఉక్కుపాదం 124 ఎకరాల్లో ప్రభుత్వ భూమి స్వాధీనం కబ్జా చేస్తే జైల్లో పెడతామని వార్నింగ్ తిరుపతిలో రెచ్చిపోతున్న రాజస్థాన్ బీహార్ దొంగలు యాచకులుగా వచ్చి డబ్బులు కొట్టేస్తున్న ముఠాలు निजामाबाद लो विवाहित आंदोलन भर्त मोसं चेसाडंटू इंटि मुंदु दीक्ष करीमनगर जिल्लालो चिरुत कलकलं धर्मारंलो लेगदोडपै दाडी भयांदोलनलो ग्रामस्थुलु तिरुमल श्रीवारिकी 3.26 कोट्ल लक्षल आदायं कोटिन्नर कानुकगा समर्पिंचिन अज्ञात भक्तुडु ఇంద్రకీలాద్రిపై రేపు ఆకాశదీపం ఏర్పాటు ఎల్లుండి దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి జవాన్ల కోసం స్వీట్లు ప్రజల ప్రేమ తీసుకొచ్చానన్న మోడీ రావణుడిపై రాముడి విజయంలా కరోనాను జయిద్దాం दीपावली स्फूर्त ब्रिटन प्रधानी जॉनसन प्रिंस चार्ल्स मा सहना परीक्षिस्ते धीटुगा जवाबिस्तां पाकिस्तान चीनालकु प्रधानी मोडी वार्निंग देशंलो 93% पेरिगिन करोना रिकवरी रेट 130,000 चेरुवलो मोत्तं मरणालु అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన రజనీకాంత్ ఇంటి నుంచి బయటకొచ్చి దీపావళి శుభాకాంక్షలు మహారాష్ట్ర సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడ్డ బస్సు 5 గురు మృతి మధురై అగ్ని ప్రమాదంలో 2 ఫైర్ సిబ్బంది మృతి మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో సజీవ దహనం ఢిల్లీలో పతాక స్థాయికి వాయు కాలుష్యం ఘోరంగా పడిపోయిన గాలి నాణ్యత కరోనా రోగులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు నిబంధనలు ఉల్లంఘించారని క్రాకర్స్ షాప్ సీజ్ సీఎం యోగి జోక్యంతో మళ్లీ అనుమతి వ్యాపారి ఇంటికెళ్లి స్వీట్లు పంచిన పోలీసులు దివాళీ వేళ రైతన్నగా మారిన మధ్యప్రదేశ్ సీఎం ట్రాక్టర్ తో దుక్కి దున్నిన శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు మాజీ ప్రధాని నెహ్రూ జయంతి రాజ్ఘాట్ లో రాహుల్ నివాళి ఏళ్ల తర్వాత పాక్ జైలు నుంచి విడుదల ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న ఒడిషా వ్యక్తి భారత్ పాక్ సరిహద్దుల్లో దివాళీ సంబరాలు పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్న జవాన్లు సరిహద్దుల్లో పాక్ కాల్పులపై భారత్ సీరియస్
దౌత్య అధికారికి సమన్లు జారీ బైడెన్ కు 306 ట్రంప్ కు 232 అమెరికా ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి పెరూలో ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన జనం అవినీతి ఆరోపణలతో పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ ఆందోళనలతో అట్టుడుకుతున్న థాయిలాండ్ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ థాయిలాండ్ లో తగ్గిన వరదలు బురదతో చిత్తడిగా మారిన ఇళ్ళు నార్త్ కరోలినాలో వరదల భీభత్సం ఏడుగురు మృతి నీట మునిగిన కాలనీలు పద్దెనిమిది నెలల తర్వాత తండ్రి కొడుకులు మీట్ ఆఫ్ఘన్ లో విధులు ముగించుకుని వచ్చిన జవాన్ కు సర్ప్రైజ్ సౌత్ కొరియాలో డ్రోన్ టాక్సీ ప్రారంభం సియోల్లో టెస్ట్ డ్రైవ్ విజయవంతం లిబియాలో నీట మునిగిన పడవ 90 మంది మృతి 70 మంది గల్లంతు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పారిస్ ఉగ్రదాడికి 5 ఏళ్లు ఈఫిల్ టవర్ దగ్గర మృతులకు సంతాపం ముంబైలో సన్నీ లియోన్ సందడి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు ఏక్తా కపూర్ ఇంట్లో దివాళీ వేడుకలు పాల్గొన్న పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గర కొత్త లుక్లో యువీ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ హర్భజన్ పొగడ్తలు